చూస్తున్నా పువ్వాడ అజయ్, అలమాసిన శ్రీనివాస్ యాదవ్, పూసలు వెళ్ళి కూడా సిగ్గుపడే, పూసలు వెళ్ళి కూడా చూస్తే ఎర్రపల్లిని చూస్తే సిగ్గుపడే, ఎర్రపల్లి దయాకర మాటలు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పిందా, ఎక్కడున్నదో చూపియమని అడుగుతున్నా అని అన్నాడు నిన్న ఎర్రపల్లి. ఇవాళ నేను 2015లో ఎర్రపల్లి దయాకరావు అదే శాసనసభలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు శాసనసభ ముందర మాట్లాడిన ఆధారాలు ఇవాళ ఎర్రపల్లి దయాకరావు గారికి నేను చూపించదలుచుకున్నా. ఈ కార్మికులు కష్టపడి సంవత్సరానికి 80,000 గంటలు పనిచేసి కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఈ కార్మికుల పట్ల కనికరం చూపించు, ఎందుకు కషాయోడి లాగా వ్యవహరిస్తున్నావు, ఇవాళ వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకోమని ఆనాడు డిమాండ్ చేసినావు కదా ఎర్రపల్లి దయాకరావు, కొంచెమన్నా సిగ్గుందా? పొద్దుగాల లేచినప్పుడు నీకు అన్నమే పెడుతుండ్రా ఇంట్లో, లేకపోతే గడ్డి ఏమన్నా పెడుతుండ్రా? ఈ ఉప్పల్లో ఉండే ఉప్పల్ కళాంలో పోసిన గడ్డి, మూజీలో ఉన్న గడ్డి ఏమన్నా పెడుతుండ్రా నీకు అన్న పెడుతున్నా? 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడుగా నువ్వు ఆనాడు మాట్లాడింది మర్చిపోయినవా ఎర్రబల్లి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దద్దమ్మ దయాకర్ లాంటి వాడు, ఇవాళ పువ్వాడ అజయ్ లాంటి వాడు, ఎక్కడో ఆలుగడ్డలు అమ్ముకునే శ్రీనివాస్ యాదవ్ లాంటి ఇవాళ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతూ ఈ సన్నాసులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కదం దొక్కినప్పుడు కార్మికులందరూ కదం కదం కలిపినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు రాకుండా అడ్డం పడ్డందుకే కదా. Subscribe us and press the bell icon for more interesting updates.